ఎత్తు వంకరపళ్ళు ఈ ట్రీట్మెంట్ మీరు ఎట్ ఎనీ ఏజ్ తీసుకోవచ్చు అంటుంటారు, కానీ చాలా మందికి మాత్రం ఒక యంగ్ ఏజ్లోనే తీసుకుంటే రిజల్ట్స్ బాగా ఉంటాయని అనుకుంటారు. ఎంతవరకు కరెక్ట్? లేదండి, ఒకప్పుడు అలా ఉండేది యాజ్ యూ సెడ్, బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడుండే అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల మనకి కొంచెం బోన్ సపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఏ ఏజ్ వాళ్ళైనా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళని చాలా ఈజీ కరెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఏజ్ నుంచి రైట్ ఏజ్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే అఫ్కోర్స్ 12-13 ఇయర్స్ నుంచి రైట్ ఏజ్, అప్పటి నుంచి మనం క్లిప్పులు పెట్టుకోవడం కానీ ఎలైనర్స్ని ప్రిఫర్ చేయడం కానీ చేయొచ్చు. బట్ మన 18 ఇయర్స్ టీనేజెస్ దాటిపోయిన తర్వాత ఇంకా మనకి ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు లాంటివి మనం ట్రీట్ చేసుకోకలేకపోతే లైఫ్ టైం అలా ఉండాల్సిన అవసరం లేదు. 20లో కానీ 30లో కానీ బోన్ సపోర్ట్ చేస్తే 40s, mid 40s, early 40s కూడా మన ఎలైనర్స్ని పెట్టుకుని ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఏజ్ అయిపోయిందని, లేకపోతే మనం వర్కింగ్ ఉన్నామని, లేకపోతే రెగ్యులర్గా క్లినిక్ వెళ్ళాలని ఇలాంటి ఇన్హిబిషన్స్తో ఈరోజు మన ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళతో ఉండాల్సిన అవసరం 1% కూడా లేదు. సో ఎవరికైనా అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే యాజ్ ఏ సెడ్, ఎప్పుడు చెప్పేటట్టే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000 నెంబర్కి ఫోన్ చేయొచ్చు. పార్థ డెంటల్ 126 క్లినిక్స్, బెంగళూరులో 25 క్లినిక్స్, హైదరాబాద్లో 55 క్లినిక్స్, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్టిక్లో టౌన్లో పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ ఫ్రీ కన్సల్టేషన్ చేస్తున్నాము. అంటే ఇలాంటి డౌట్స్ ఉండా అవేర్నెస్ భయానికి కానీ, లేకపోతే ఇప్పుడు అనవసరంగా ఎందుకు వెళ్ళాలి అని ఇన్ఫెక్షన్స్ని పెంచుకోవడం జరుగుతుంది. ఈ కన్సల్టేషన్ వల్ల ఏంటంటే మీరు డాక్టర్స్తో ఫ్రీగా మాట్లాడచ్చు, మీ డౌట్స్ పట్ల క్లారిఫికేషన్తో పాటు ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎంత ఈజీగా సమస్యల్ని కరెక్ట్ చేసుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళన్నా అనే క్లారిటీ కోసమే కొద్ది వారాల పాటు ఈ ఫ్రీ కన్సల్టేషన్ ఆఫర్ని అనేది క్రియేట్ చేశాము. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు తీసుకోవచ్చు ఫ్రీ కన్సల్టేషన్. కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు ఆల్రెడీ టీసు స్విచ్ పట్టి అనేసి తీసేసారు మేడం. ఓకే, దాని గురించి ఇంప్లాంట్ సెట్ అవుతుందా లేదా అన్నది కనుక్కోవడానికి. ఓకే, ఇప్పుడు ఇంప్లాంట్ అంటే ఏంటి? ఇప్పుడు కాలర్ కాల్ చేసినట్టు పళ్ళు మనకి లేకపోతే, అది ఒక్క పన్ను కావచ్చు, 4-5 పళ్ళు కావచ్చు, నోట్లో అసలు పళ్ళే లేకపోవడం కావచ్చు, అందరికీ ఫిక్స్డ్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడానికి ఒక ప్రక్రియ అంటే ప్రొసీజరే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. ఇంప్లాంట్ సెట్ కాకపోవడం అనేది ఉండదు, అది ఒకప్పుడు మాట. ఇప్పుడు మేము చేసే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్లో ఏంటంటే ఎముకకి బైకార్టికల్ అంటాం మనం, అంటే ఎముక నుంచి ఎముకకి లాక్ చేసి మ్యాక్సిమం 70% సక్సెస్ రేట్ మన ట్రీట్మెంట్ ప్రొసీజర్లోనే అక్కడ కనపడుతుంది, అంటే గట్టిగా ఇంప్లాంట్ అనేది కూర్చుంటుంది. సో ఇంప్లాంట్ సెట్ కాకపోవడం అనేది ఉండదు. ఇంప్లాంట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అది మన పన్నులాగే మన వేరుకి బదులుగా వేరుగా యాడ్ చేస్తుంది. రెండు, బ్రిడ్జ్ విధానంలో మన ఎముక అనేది అరిగిపోతూ ఉంటుంది, మన ఎముకను కూడా అరిగిపోకుండా తరిగిపోకుండా ప్రిజర్వ్ చేస్తుంది ఇంప్లాంట్. మూడోది, పన్ను ఎక్కడ లేదో అక్కడ నేరుగా పన్నుని పెట్టే మోస్ట్ అడ్వాన్స్డ్ పద్ధతే ఇంప్లాంట్ అనేది. ఇంప్లాంట్ ఏ ఏజ్ వాళ్ళకన్నా, షుగర్ ఉంది పెట్టలేము, బీపీ ఉంది పెట్టలేము, చిగురు జబ్బులు ఉన్నాయి పెట్టలేము, అలాంటి లిమిటేషన్స్ ఏవి ఇంప్లాంట్స్కి లేవు. ఎవరైనా కూడా ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు, కాకపోతే మేము తగిన జాగ్రత్తలు తీసుకుని మీకు హెల్త్ ఇష్యూస్ని బట్టి ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం జరుగుతుంది. ఇంప్లాంట్ అనేది చాలా ఈజీ ట్రీట్మెంట్. లోకల్ ఎనస్థీషియాలో కేవలం 3-5 నిమిషాల్లో ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేసేస్తాం, అంత సింపుల్గా ఉంటుంది. రక్తం పోవడం కానీ, కుట్లు వేయడం కానీ, మీరు ఎక్కడ రెస్ట్ తీసుకోవడం కానీ అవసరం లేదు. ఇంప్లాంట్ పెట్టుకుని మీరు నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అంత సులువైన ట్రీట్మెంట్, అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్ అనేది. అంటే సేమ్ డేనే క్యాప్ కూడా పెట్టేస్తారా, ఇంకోసారి రావాల్సి ఉంటుందా? పెట్టచ్చండి, సేమ్ డే పెట్టచ్చు. ఇప్పుడు ఇఫ్ డిమాండ్స్, సాయంత్రానికి వరకు పెట్టచ్చు, లేదంటే నెక్స్ట్ డేకి పెడతాం. ఓన్లీ ఇట్స్ ఎ 2 సిట్టింగ్ ప్రొసీజర్. ఓకే, 2-3 డేస్లోనే వాళ్ళు టీత్ అన్ని నార్మల్ కనిపించేస్తాయి? 2 డేస్లో. ఓకే, ఓన్లీ 2 డేస్లో టీత్ అన్ని నార్మల్ కనిపించేస్తాయి. సో అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలీదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, దాన్ని ఫోన్ చేయండి. మీ ఇంటి దగ్గరగా ఉండే బ్రాంచ్ చెప్తారు. మీరు డాక్టర్ గారితో వెళ్ళి కూడా మాట్లాడచ్చమ్మా, మీకు ఇప్పుడు ఏం కన్సల్టేషన్ ఫీజు లేదు, ఫ్రీగానే డాక్టర్స్ చూస్తున్నారు. సో మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి, పెద్దవాళ్ళు అనుకుంటారు మాకు షుగర్ ఉంది ఇంప్లాంట్ పెట్టచ్చా, మాకు ఎన్నో రోజుల నుంచి మేము పళ్ళ సెట్లు వాడుతున్నాం మేము ఇంప్లాంట్ పెట్టచ్చా, ఇలాంటి డౌట్స్ ఎవరున్నా కూడా ఇప్పుడు హెసిటేట్ చేయొద్దండి. మీరు నేరుగా ఏ బ్రాంచ్కైనా వెళ్ళి డాక్టర్ గారితోనే అడిగి నేరుగా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. దీనివల్ల జరిగే మంచి ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే వెంటనే కంట్రోల్ చేసుకోవచ్చు. రెండోది, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎంత ఈజీగా ఉన్నాయి, మీ ఎటువంటి సమస్యను ఎంత సులువుగా సాల్వ్ చేస్తున్నామో, ఎంత ఈజీగా మీకు టీత్ వస్తున్నాయి అనే విషయం మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో. హలో అండి, నమస్తే అండి, చెప్పండి.
హలో నమస్తే అండి. యాక్చువల్లీ మా బాబుకి ఇది డెంటల్ కొద్దిగా ప్రాబ్లం ఉందండి, దాని గురించి మాట్లాడదామని కాల్ చేసాం. చెప్పండి మేడం, ప్లీజ్. నేను డాక్టర్ కల్పన. మా బాబు ఇప్పుడు 14 ఇయర్స్ అండి. యాక్చువల్లీ చిన్నగా 4-5 ఇయర్స్ ఉన్నప్పుడు కింద పడిపోయి ఉన్నాడు. అయితే పైన దవడేమో లోపలికి, కింద దవడేమో కిందకి ఉందండి. అంటే తనకి లోపలికి పైనకి, పైనకి కిందకి అయ్యింది. పైన దవడ అనేది లోపలికి, కింద దవడేమో బయటకి పెరుగుతూ ఉంది. పళ్ళు ఆ విధంగానే సెట్ అవుకుంటూ వస్తున్నాయి. తనకి ప్రాబ్లం అవుతుంది నవిలేటప్పుడు అట్లాగా. సో దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా? ఎస్, డెఫినెట్గా ఉంది. దీనికి క్లాస్3 మాలక్లూషన్ అంటారమ్మా. అంటే కింది దవడ ముందుకుంటుంది, పై దవడ లోపలికి ఉంటుంది. సో పళ్ళు కూడా ఏంటంటే క్రాస్ బైట్లో ఉంటాయి, అంటే రివర్స్ బైట్ అనమాట. అంటే పై పళ్ళు బయటికి, కింది పళ్ళు లోపలికి ఉండాలి కదా. కానీ ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే కింది పళ్ళు బయటికి, పై పళ్ళు లోపలికి ఉంటే ఇలాగ సిజర్స్ బయట ఇలాగ ఒకదానికోటి ఖర్చుకుపోతాయి. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ కింది పళ్ళు పై దవడని ఎదగనివ్వవు, జా గ్రోత్ని హ్యాంపర్ చేస్తుంది. అందువల్లే పై దవడ ఎదగట్లేదు బాబుకి. సో ఇబ్బంది ఏం లేదమ్మా. దీనికి మీరు 7 సంవత్సరాల నుంచే ప్లాన్ చేస్తే గ్రోత్ మోడిఫైర్స్ అని పెట్టచ్చు. ఇప్పుడు ప్లాన్ చేస్తే ఏంటంటే ఫస్ట్ క్లిప్పుల్ ట్రీట్మెంట్తో స్టార్ట్ చేసి ఫస్ట్ పళ్ళని కరెక్ట్ చేయాలి. పళ్ళు ఒకసారి నార్మల్ బైటింగ్ ప్రాసెస్, ఈ ఇప్పుడు ఉండే కండిషన్లో మనం క్లిప్పుల్ ట్రీట్మెంట్ చేస్తే H2H కండిషన్కి తీసుకొస్తాము. ఆ తర్వాత ఏమిటి, బాబుకి 21 సంవత్సరాలు నిండిన తర్వాత గ్రోత్ అనేది పూర్తయిపోతుంది. అప్పుడు ఆర్థోగ్నాథిక్ సర్జరీని, చిన్న సర్జరీ చేయించడం వల్ల ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో, పై దవడ ఎదగలేదు, కింది దవడ ఎక్కువ ఎదిగిపోయిందని, దాన్ని కరెక్ట్గా అందరిలాగే నార్మల్గా దాన్ని తిరిగి రీసెట్ చేయొచ్చు. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ డెంటల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇంత అబ్నార్మల్ కండిషన్స్ని కూడా చక్కగా నార్మల్ చేసి అందంగా చేసే శక్తి ఈరోజు డెంటల్ ట్రీట్మెంట్స్కి ఉంది. మీరు ఒకసారి బాబుని తీసుకుని రండి. ఎక్కడి నుంచి మాట్లాడతారో నాకు తెలీదు, బట్ 100కి 100% మీ బాబు ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసి నార్మల్గా కాదు ఇంకా అంతకన్నా అందంగా చేసే అవకాశం ఉంది. బట్ ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్. ఇది ఏ ట్రీట్మెంట్ అయినా పార్థ డెంటల్లో కంగారుగా ఓవర్ నైట్లో చేయడం కుదరదు. కండిషన్ని బట్టి, పేషెంట్ డిమాండ్స్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాము, బట్ పర్ఫెక్ట్గా చేస్తాము, అందులో ఎలాంటి డౌట్ లేదు. కొంచెం టైం బై చేస్తాము, బట్ వీల్ ఫినిష్ ఆఫ్ ఇన్ పర్ఫెక్ట్ వే. క్లిప్పుల చికిత్స అనేది, ఇప్పుడు మీరు డెంటల్ అలైనర్స్ అంటున్నారు, అంటే బ్రేసెస్ కూడా చాలా అడ్వాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఆ బ్రేసెస్లో అడ్వాన్సెస్ మెంట్స్ కంటే ఈ డెంటల్ అలైనర్స్ ఇంకా బెటర్ అంటారా? అవునండి. సి, ఇప్పుడు మన క్లిప్పులకి అడ్వాన్స్డ్ వర్షనే అలైనర్ అనేది. క్లిప్పులకి అతికించి చేస్తాం. అలైనర్ అనేది తీసి పెట్టుకుని ఒక సన్న ట్రే పెట్టుకోవడం ద్వారా మన పళ్ళు కరెక్ట్ అవుతాయి. క్లిప్పులు అనేవి కొన్ని డైరెక్షన్లో, కొన్ని యాంగిల్స్లో మూవ్ చేయగలుగుతాం. అలైనర్ అనేది ఒక పంటిని ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లోని మూవ్ చేసే శక్తి ఇన్విజిలైన్ అలైనర్స్కి ఉంటాయి. ఆ తర్వాత ఇంకోటి అలైనర్స్లోని కుషనింగ్ ఇస్తాం. అంటే కంపెనీ ఏం చేస్తుంది, 5 సంవత్సరాల కేస్ గ్యారంటీ ఇస్తుంది. తర్వాత ఎటువంటి ప్రాబ్లం వచ్చినా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని అది చేయడం జరుగుతుంది. ఇన్విజిలైన్ అనే US బేస్డ్ కంపెనీ అయితే మీరు వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ ట్రీట్మెంట్ ఇది. ఈరోజు కాదు, భారత డెంటల్లో ఇంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నామంటే ఎస్, టెక్నాలజీ బెనిఫిట్, టెక్నాలజీ హైయర్ అండ్ టెక్నాలజీ వల్లే చేయగలుగుతున్నాము. దీనికి ఏజ్ లిమిట్ లేదు. పిల్లలందరూ క్లిప్పులు పెడితే నొప్పి పెడుతుంది అని పేరెంట్స్ భయపడుతుంటారు. ఇప్పుడు క్లిప్పులు పెట్టక్కర్లేదు కదండి, ఎలైనర్ పెట్టి చూడండి. అసలు వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేకుండా ఒక ట్రే వేసుకోవడం ద్వారా వాళ్ళకి పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్ కరెక్ట్ అయిపోతాయి. పెద్దవాళ్ళు ఆఫీసులకు వెళ్తుంటారు, 30స్లో ఉంటారు, హెచ్ఆర్లో ఉంటారు, ఎనీ ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా మీరు ఎలైనర్ పెట్టుకుంటే మీ ప్రాబ్లం కరెక్ట్ అయిపోద్ది. యుఎస్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు, మీకు ట్రేస్ డెలివర్ చేస్తాము, మెజర్మెంట్స్ తీసుకుని మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు. తర్వాత అప్పుడప్పుడు డిజిటల్ కన్సల్టేషన్లో మమ్మల్ని కనెక్ట్ అయితే చాలు. అంత అడ్వాన్స్డ్గా, చాలా సింపుల్గా, పక్క మనిషి కూడా గుర్తు పట్టకుండా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. ఇది కస్టమ్ మేడ్. ఇది ఒక్క విషయం ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇది రెడీమేడ్గా దొరకదు. ఎందుకు, ఎలైనర్స్ కూడా మీ పళ్ళకి తగినట్టు, మీ సమస్యకి తగినట్టు, మీకు తగినట్టుగా మీ మెజర్మెంట్స్ ద్వారా కస్టమ్ మేడ్గా తయారవుతాయి. ఎవరంటే వాళ్ళు చేయలేరు. దీనికి సెలెక్టెడ్ సర్టిఫైడ్ ట్రైన్డ్ ఆర్థోడాంటిస్టులు ఉంటారు ఎలైనర్స్ చేయడానికి. వాళ్ళు మాత్రమే చేయగలరు. ఎవరంటే వాళ్ళు చేసి ట్రయల్స్ అండ్ ఎర్రర్ బేసిస్ ఉండదు. సో రిపీటెడ్ డాక్టర్స్తోనే చేయించుకోవాలి. అప్పుడు రిజల్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి, 100% రిజల్ట్. ఇందులో 1% అటు లేదు, 1% ఇటు లేదు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. హలో, హెయిర్ లాస్ అవుతుంది. హెయిర్ లాస్ అవుతుంది, మళ్ళీ నా టూత్ కూడా కొద్దిగా ఎత్తుకున్నాయండి.
రైట్. మీ రెండు సమస్యల్ని కరెక్ట్ చేయొచ్చండి. ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళకైనా, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ హెయిర్ లాస్ అవుతుంది, అంటే జుట్టు రాలిపోతుంది అంటే, ఫస్ట్ పాయింట్ హెయిర్ లాస్ని మీరు ఎలా గుర్తుపడతారు? 80 నుంచి 100 వెంట్రుకలు రాలిపోతే అది నార్మలే, రాలిపోయిన వెంట్రుకలు తిరిగి మొలవకపోతే అది హెయిర్ లాస్కి, హెయిర్ థిన్నింగ్కి రిజల్ట్ చేస్తుంది. సో పడిపోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి, అప్పుడు హెయిర్ లాస్గా మనం చూడకూడదు. అలా కాకుండా మీరు నడిచేటప్పుడు పడిపోతున్నా, నిద్ర లేచినప్పుడు బెడ్షీట్ మీద పిల్లో మీద మీకు హెయిర్ కనిపిస్తున్నా, హెయిర్ గ్రోత్ కనిపించకపోయినా, పాపిడ భాగం హెయిర్ లైన్ పల్చబడిపోయి పైకి వెళ్ళిపోతున్నా, డెఫినెట్గా హెయిర్ లాస్ వైపే మీ డైరెక్షన్ వెళ్తుందని అర్థం. మగవాళ్ళు అయితే దాన్ని అలానే వదిలిపెడితే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, బట్టతలకి దారితీస్తుంది. బట్టతలు అంటే మగవాళ్ళకి మట్టికే, ఆడవాళ్ళు సేఫ్ అనుకోవడానికి ఏం లేదు, దాన్ని ఫిమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కూడా అంటారు. అలాగ కూడా మా ఆడవాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. సో హెయిర్ లాస్ని ఆపచ్చు సార్, మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు, లేకపోతే మీరు తినే ఆహారంలో సరైన న్యూట్రిషన్ లేకపోవడము, ఒంట్లో రక్తహీనత, వైటమిన్ డి డిఫిషియన్సీ, లేకపోతే ఐరన్ డిఫిషియన్సీ, లేకపోతే మీరు బయోటిన్ డిఫిషియన్సీ, ప్రోటీన్ డిఫిషియన్సీల వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. ఈ రీజన్స్ కరోనా, రీసెంట్గా కరోనా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి ఫీవర్స్ రావడం కానీ, ఏదైనా క్రానిక్ సిక్నెస్ ఉంటే కూడా హెయిర్ లాస్ అవుతుంది. ఈ రీజన్స్ తప్పించి వేరే ఏ రీజన్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వదు. ఒక మేము డెఫినెట్గా కరెక్ట్ చేయగలము మీ ప్రాబ్లమ్ని, అందులో ఏమీ ఇబ్బంది లేదు. ఫస్ట్ మేము చేసేది హెయిర్ అనాలిసిస్, తర్వాత హెయిర్ ఫాల్కి గల రీజన్ని కరెక్ట్ చేయడం, మూడవది ప్రోడక్ట్స్ ఏవైతే వాడుతున్నారో, షాంపూ, మల్టీవిటమిన్ లాంటివి చేంజ్ చేయడం, నాలుగోది ఈ మూడు ప్రొసీజర్స్కి, ఈ మూడు స్టేజెస్కి చాలామందికి హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గట్లేదు అంటే చిన్న పిఆర్పి ట్రీట్మెంట్ కానీ, మైక్రో నీడలింగ్ కానీ మేము యాడ్ చేస్తాం, సరిపోతుంది. ఈవెన్ బట్టతలు ఉండే వాళ్ళకు కూడా ఈజీగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మన హెయిర్ని పర్మనెంట్గా మొలిపించవచ్చు. ఎత్తుపళ్ళకు కూడా ఇందాక నేను చెప్పినట్టు క్లిప్పులు కానీ ఎలైనర్ కానీ పెట్టుకుంటే పర్మనెంట్గా మీ ఎత్తుపళ్ళు తగ్గిపోతాయి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, దానికి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళొచ్చు. అన్ని బ్రాంచెస్లో కూడా హెయిర్ స్పెషలిస్టులు ఉన్నారు, క్లిప్పుల స్పెషలిస్టులు ఉన్నారు, అందరూ ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నాం పార్థ డెంటల్ 126 క్లినిక్స్లో కూడా. మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి రండి, ప్లీజ్ వెల్కమ్. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత డెంటల్ ఇంప్లాంట్స్లో కూడా వేరియస్ టైప్స్ ఉంటూ ఉంటాయి కదా, ఇవైనా బడ్జెట్ వైజ్గా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయా, డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్నాక ఎన్నిసార్లు విజిట్స్ ఉంటాయి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత నెంబర్ ఆఫ్ విజిట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం హెల్త్ ఫైల్లో. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పనా గారితో దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషను, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. అంటే దంత వైద్యంలో ఆధునికతలు అంటే డెంటల్ ఇంప్లాంట్స్ మీరు సేమ్ డే పెట్టి పంపించడం, లేకపోతే ఇంకొక విజిట్ సెకండ్ డే పెట్టడం జరుగుతుంది అంటున్నారు కదండి. అంటే డెంటల్ ఇంప్లాంట్స్లో కూడా టైప్స్ ఉంటూ ఉంటాయి కదా, టైప్ని బట్టి నెంబర్ ఆఫ్ షిఫ్టింగ్స్, కాస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటాయా? అవునండి, డెఫినెట్గా ఎస్. ఇంప్లాంట్స్లో కూడా అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి, ఇంప్లాంట్స్లో కూడా టైప్స్ ఉంటాయి, ఇంప్లాంట్స్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. సో దాని ప్రకారం ఇప్పుడు పేషెంట్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది తప్ప, సమస్యని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది తప్ప, ఇంప్లాంట్ అంటే అందరికీ ఒకలాగే ఉండదు, ఇంప్లాంట్స్ అంటే అన్నీ ఒక రకం కూడా ఉండవు. బట్ ఏ పద్ధతిలో చేసినా కూడా సక్సెస్ అనేది ఇంపార్టెంట్. ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతున్నామా, ఇవ్వలేకపోతున్నామా అనేది పాయింటే ఎప్పుడు కన్సిడర్ చేయాలి. పేషెంట్ని బట్టి కాస్ట్ కూడా వేరీ అవుతుంటుంది, ఎస్ మీరు కన్నది కరెక్టే. కాకపోతే సిస్టమ్ని బట్టి పార్థ డెంటల్లో ఏంటంటే మ్యాక్సిమం అన్ని ఎకానమీ కాస్ట్కి తీసుకుని రాగలుగుతున్నాము, ఎందుకంటే ఇన్ని బ్రాంచెస్ మీద ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తాం కాబట్టి మేము ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నాము, అందుబాటులో చేయగలుగుతున్నాము. అనవసరంగా అందరూ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, ఎవరైనా కూడా మీరు ఇంప్లాంట్ పెట్టించుకోవాలి అంటే అన్ని బ్రాంచెస్ వేరే క్లినిక్స్కి కూడా వెళ్ళి కాస్ట్ కొనుక్కుని ఒకసారి పార్థ డెంటల్కి వచ్చి చూడండి. వీ విల్ అండర్స్టాండ్ హౌ రీజనబుల్లీ అండ్ ఎఫిషియంట్లీ క్వాలిటీ ట్రీట్మెంట్ని, స్పెషాలిటీ ట్రీట్మెంట్ని 90-95% సక్సెస్ రేట్తో పేషెంట్లకు మేము చేయగలుగుతున్నాము. అది ఓన్లీ ఎక్కువ బ్రాంచ్లు ఉండడం వల్ల మాకు సాధ్యపడుతుంది, దాని క్వాలిటీ కాంప్రమైజ్ కూడా ఉండదు. రెండోది ఇంప్లాంట్స్లో కూడా హయ్యెస్ట్ వర్షన్ లైక్ జైగోమా ఇంప్లాంట్స్, టెరిగోయిడ్ ఇంప్లాంట్స్, బైకార్టికల్ ఇంప్లాంట్స్, ఇమీడియట్ లోడింగ్, టూ పీస్, ఆల్ ఆన్ 4, ఆల్ ఆన్ 6, ప్రతి వర్షను, ఏ వర్షన్ ఏది సూటబుల్ ఎవరికి, అన్ని వర్షన్స్లోని మేము మాస్టరైజ్ చేసి ఉండడం వల్ల ప్రతి కండిషన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాము. ఎంతోమంది పేషెంట్స్, జనరల్గా పార్థాకి వచ్చే ప్రతి పేషెంటు కూడా ఒక 10-15 క్లినిక్స్కి వెళ్ళి మాకు అవ్వలేదు అని వాళ్ళందరూ రిజెక్టెడ్ కేసెస్ ఇక్కడికి వస్తాయండి. మేము చాలా ఎఫెక్టివ్గా వాటిని సక్సెస్ చేసి పేషెంట్లకి తినడానికి టీత్ ఇవ్వగలుగుతున్నాం. దానికి రీజన్ ఏంటి అంటే అడ్వాన్స్మెంట్స్. ఇప్పుడు ఏదైతే అవైలబుల్ మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉన్నాయో వాటిని మేము అడాప్ట్ చేసుకొని
ట్రైన్ చేసుకుని మాస్టర్ చేసుకొని ప్రతి ఒక్కరికి చేయగలగడమే మా ఎఫికసీ అని చెప్పొచ్చు, మా సక్సెస్కి కారణం అని కూడా చెప్పొచ్చు. రెండోది ట్రైన్డ్ స్పెషలిస్టులు సూపర్ సీనియర్లు చేయడం వల్ల కూడా సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంది, పేషెంట్లు కంఫర్టబుల్గా ఉన్నారు. సో ఎవరు కూడా ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. ప్రతి ఒక్కరికి చాలా స్మార్ట్గా తక్కువ సిట్టింగ్స్లోనే మంచి సక్సెస్ఫుల్గా టీత్ ఇవ్వగలుగుతున్నాము. మనం హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళకి కానీ, షుగర్ పేషెంట్లకు కానీ, 19 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి 90 ఇయర్స్ పెద్దవాళ్ళకి కానీ, ఎవరికైనా కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టేంత అడ్వాన్స్మెంట్ ఈరోజు ఉంది. మేము చేస్తున్నాము, పేషెంట్లు తింటున్నారు కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా ఈ అవేర్నెస్ అనేది మీకు అందరికీ ఇలా ఇవ్వగలుగుతున్నాం ఈరోజు ఇక్కడ కూర్చొని. సో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా యాజ్ ఎస్ సైడ్ స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. పార్థ 126 క్లినిక్స్లో డెంటల్, హెయిర్ అండ్ స్కిన్ కన్సల్టేషన్స్ ఫ్రీగానే ఉన్నాయి. ఎవరెవరైనా వచ్చి రావచ్చు, మాట్లాడచ్చు, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. కాల్ చేద్దామండి. హలో హలో. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ని బట్టి కొంచెం టైం టేకింగ్ ఉంటుందంటారా? ఎన్ని ఇంప్లాంట్స్ అయినా సేమ్ డేనే పెట్టి పంపించగలరా? ఎన్ని ఇంప్లాంట్స్ అయినా సేమ్ డే ప్లేస్ చేయొచ్చండి. లైక్ అంటే ఒక ఇంప్లాంట్ పెట్టడానికి మనకి 3 మినిట్స్ టైం పడుతుంది. మనం ఫుల్ మౌత్ కేస్ చేసిన అంటే పైన దవడల్లో ఒక్క పన్ను కూడా లేదు, కింది దవడలో ఒక్క పన్ను కూడా లేదు, అన్ని ఇంప్లాంట్లు పెట్టాలి అన్నా కూడా 45 నిమిషాల నుంచి గంటన్నర అంటే మ్యాక్సిమం 1.5 అవర్లోని మనం అన్ని ఇంప్లాంట్స్ ప్లేస్ చేయొచ్చు. మనకి మెజర్మెంట్స్కి సిట్టింగ్స్ పడతాయి తప్ప ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది చాలా సింపుల్, చాలా ఈజియెస్ట్ ట్రీట్మెంట్. అందుకనే మనం ఎవరికైనా మనం పెట్టగలుగుతున్నాము. అది కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్, బాగా బ్లడ్ పోతుంది. షుగర్ పేషెంట్లకి, ఏజ్ మళ్ళిన వాళ్ళకి, ఫిజికలీ కాంప్రమైజ్డ్ వాళ్ళకి పెట్టగలమండి? పెట్టలేం కదా. కానీ మనం పెడుతున్నామంటే అది సింపుల్ ట్రీట్మెంట్, దానిలో ఎక్కడ బ్లడ్ లాస్ అనేది ఉండదు. అలాగే జిఏలో చేయాలి అంటే నిద్రపుచ్చి ఓటీలో చేయాలి అనుకోండి, అందరికీ చేయగలమా? ఎవరు దానికి సిద్ధంగా ఉండరు. జనరల్ లోకల్ అనెస్థీషియాలో అక్కడికక్కడ మొద్దుబరిచి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తాము, ఇంప్లాంట్ అలాగే ప్లేస్ చేస్తాం. సో ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్, బట్ ఎవరికైనా ఏజ్ వాళ్ళకైనా ఈరోజు హాయిగా నమిలి తినడానికి ఫిక్స్డ్ పళ్ళు వస్తున్నాయి అంటే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ వల్ల అని డెఫినెట్గా చెప్పొచ్చు. మేము కూడా చాలా ఈజీగా ప్రౌడ్గా ప్రతి ఒక్కరికి నమిలి తినడానికి టీత్ ఇవ్వగలుగుతున్నాము అంటే డెఫినెట్గా అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల అని చెప్పొచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తోటి వచ్చే హెయిర్ ఎంత నేచురల్గా ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుందా, వాళ్ళకి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అవసరమవుతూ ఉంటాయా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 1 డే ప్రొసీజర్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో వచ్చిన హెయిర్ నేచురల్ హెయిర్ కాదు, మీ జుట్టే అది, వేరే ఎవరి జుట్టు కాదు. మీ సొంత జుట్టు వెనకాతలు ఏదైతే వెనకాతలు మిగిలి ఉంటుందో ఆ జుట్టును తీసి ఎక్కడైతే హెయిర్ లేదో అక్కడ పెడతాము. మూడోది అది పర్మనెంట్ ట్రీట్మెంట్, టెంపరీ ట్రీట్మెంట్ కాదు. ఐదోది మీరు కటింగ్ చేసుకున్నా, గుండు చేసుకున్నా, మీ నార్మల్ సొంత జుట్టు ఎలా తిరిగి మొలుస్తుందో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన జుట్టు కూడా అలాగే మొలుస్తుంది. మనం కంప్లీట్గా హెయిర్ని నాటుతున్నాము. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పట్ల అపోహలే వద్దు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే మన లైఫ్ టైం మందులు వాడాలి అని భయం చాలామందిలో వింటున్నాను. నేను పేషెంట్లు కూడా అడుగుతున్నారు, అలాంటి మందులు ఏం వాడవలసిన లేదండి, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వస్తుంది. ఎస్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఒక్కోసారి 2 స్టేజ్ చేస్తాం. ఎవరికంటే ఎక్కువ శాతం హెయిర్ అనేది పోయి ఉంటుందో అంటే పైన హెయిర్ లైన్తో పాటు వెనక అతల వెర్టెక్స్ భాగంలో కూడా పూర్తిగా హెయిర్ పోయి స్కాల్ప్ అనేది ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటుందో వాళ్ళకి సింగిల్ సిట్టింగ్లో చేస్తే అంత రిజల్ట్ రాదు. సో బెస్ట్ రిజల్ట్స్ పేషెంట్స్కి ఇవ్వడానికి కోసం 2 సిట్టింగ్స్లో చేస్తాం, బట్ అవి వెరీ రేర్ కేసెస్ ఉంటాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బట్టతల పూర్తిగా వచ్చేసే కన్నా మీకు హెయిర్ లైన్ అనేది ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి, వాళ్ళు ఆ టైంలోనే అటెంప్ట్ చేసుకుంటే తక్కువ గ్రాఫ్ట్స్తోని బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఉన్న హెయిర్ని ఏదైతే ఎగ్జిస్టింగ్ హెయిర్ని ఉందో అది పిఆర్పి ట్రీట్మెంట్తో స్టెబిలైజ్ చేసుకోవచ్చు. సో చిన్న టచ్అప్ లాంటి ట్రీట్మెంట్తోనే మన సొంత హెయిర్తో మనం ఉండొచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మెన్కే కాదండి, ఉమెన్ కూడా చేయించుకోవచ్చు. ఉమెన్లో కూడా, ఆడవాళ్ళలో కూడా ఈ తల, ఈ హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోతుంటుంది, పాపిడి భాగం బాగా పలచబడిపోతుంటుంది. ఉమెన్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే ఈ ఎప్పుడైతే హెయిర్ లైన్ పెరిగిందో పాపిడి భాగంలో జుట్టు ఒత్తుగా వస్తుందో బై డిఫాల్ట్ ఎవరైనా అందంగా ఓ 10-15 సంవత్సరాలు చిన్నగా కనిపిస్తారు. అంతేకాదండి, జుట్టు ఉంటే అంతే కదా. ఇప్పుడు జుట్టు కోసం ఇంత మాట్లాడుతున్నాం, ఇంత కష్టపడి చదువుకుంటున్నాం, ఇంత కష్టపడి ట్రీట్మెంట్స్ చేస్తున్నాం ఎందుకు అంటే ఇట్స్ అ బ్యూటీ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్, ఇట్స్ ఎ కాన్ఫిడెన్స్. మన చక్కగా కనిపించాలి అంటే డెఫినెట్గా జుట్టు ఉండాలి, మంచి చిరునవ్వు ఉండాలి, మంచి స్కిన్ ఉండాలి. ఈ మూడు ఉండే వాళ్ళు ఎవరైనా కూడా స్కిన్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉన్నాయంటారు? ఏ ప్రాబ్లమ్ కన్నా స్కిన్ ట్రీట్మెంట్ ఉంటుందండి. లైక్ ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యాక్నీ, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మొహం మీద నల్లటి మచ్చలే పడ్డము, అలాగే మెలాస్మా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, వయసు పెరిగే కొద్దీ ఫేషియల్స్ని అలవాటు చేసుకుంటారు.
ఫేషియల్స్ కన్నా యూ గో ఫర్ ఎ ట్రీట్మెంట్. మీరు అందరూ ఏమనుకుంటారు ట్రీట్మెంట్ అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది, ఫేషియల్ అంటే కొంచెమే ఖర్చు ఉంటుంది. ఎంత ఫేషియల్ ఎక్కడ చేయించుకున్నా కూడా మీరు నార్మల్గా 3-4 వేల రూపాయలు నెల ఖర్చు పెడతారు. అదే ఖర్చులో మీరు ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే మీ కరెంట్ ప్రాబ్లం, ఏ వయసులో ఉండేవాళ్ళు సన్లోకి వెళ్తారు ట్యానింగ్ వస్తుంది, దానికి తగినట్టు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ట్యాన్ పోతుంది కదా. ఏదో ఒక క్రీమ్ తీసి రుద్దితే ట్యానింగ్ పోతుందా? పోదు. రెండోది పిగ్మెంటేషన్ అవుతుంది, యాక్నీ ఉంది, పింపుల్స్ వస్తూ ఉన్నాయి, గుంతలు పడిపోతూ ఉన్నాయి, తర్వాత పోస్ట్ యాక్నీ పిగ్మెంటేషన్ ఉంటుంది, ఆ తర్వాత ఏజింగ్ సైన్స్ ఉంటాయి, ముక్కు పక్కన ఇలా సాగింగ్ వస్తుంటుంది, ఇక్కడ క్రో ఇక్కడ ముడతలు పడుతుంటాయి, నుదురు మీద ముడతలు పడుతుంటాయి, పెదవులు జారిపోతూ ఉంటాయి, నెక్ మీద ఫోల్డ్స్ వస్తుంటాయి, అండర్ ఏ డార్క్ సర్కిల్స్ ఉంటాయి, బల్జెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఏం మ్యాజిక్ లేదు. అండ్ మ్యాక్సిమం ఇవన్నీ కూడా న్యాచురల్గా మీ స్కిన్ని రిపేర్ చేస్తూ చేయడమే స్కిన్ ట్రీట్మెంట్స్ అనేవి. సో ఎవరు కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదు, జుట్టు ఊడిపోతుందని బాధపడాల్సిన అవసరం లేదు, మొహం మీద ముడత వస్తుంది, మచ్చలు ఉన్నాయి, అందరూ బాగున్నారు నేను బాగాలేను అని బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఒక అటెంప్ట్ చేసి చూడండి, డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉన్నాయి. సో స్కిన్ మీద నెంబర్ కనపడుతుంది, అది పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నెంబర్. అది 126 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీకు ఎవరికైనా కూడా వీటిలు హెయిర్ పట్ల, స్కిన్ పట్ల, డెంటల్ పట్ల ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి మా దగ్గరికి రాగలిగితే రండి. ఫ్రీ కన్సల్టేషన్ చూస్తున్నాము, ఎలాగో డాక్టర్స్ ఏమి మిమ్మల్ని డబ్బులు అడగకుండానే చూస్తారు. దానివల్ల ఏంటంటే మీకు కొంత అవగాహన వస్తుంది, మీ సమస్య ఏంది, ఏంటి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు కన్విన్స్ అయితే మేము 100% ట్రీట్మెంట్స్ డెలివర్ చేయగలము, ఎందుకంటే ఆల్రెడీ మేము చేస్తున్నాము, వేర్ వెరీ సక్సెస్ఫుల్ అట్ పేస్. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయితే డెఫినెట్గా మీరు కాల్ చేయొచ్చు. ఓకేనండి. డాక్టర్ కల్పన గారు, దంతవైద్యంలో వచ్చిన ఆధునికతలు, డెంటల్ ఎలైనర్స్ గురించి, ఇంప్లాంట్స్ గురించి, అంటే వాటి వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్, ఈ వివరాలు అందించడంతో పాటు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.